और आपके मार्गदर्शन में आपके नेतृत्व में भारत में 8 वर्ष का हमारी सरकार का कार्यकाल यशस्वी कार्यकाल जिसको मैं कह सकता हूं वो पूर्ण किया है, जिसके लिए मैं हिमाचल प्रदेश के सभी भाई बहनों की ओर से आपको बहुत बहुत बधाई देता हूं और देवभूमि हिमाचल का धन्यवाद करता हूं। बहुत कहीं बहुत लंबे समय तक आपका हिमाचल का एक महीना एक जगह आपका गाना हुआ और इतने सारे लोगों को आप आज के नाम से जानते हैं। जाकू का जिक्र कर रहे थे कि चलो आज जाकू भी जाते हैं। आदरणीय प्रधानमंत्री जी ने कहा कि जाने का तो दीपक अभी भी पैदल था, हमारा संगठन का कार्यकर्ता उनको भी आज नाम से स्मरण करके जो है जैसे आपने स्मरण किया स्वाभाविक रूप से ये रिश्ता बताता है, ये रिश्ता बहुत मजबूत है हिमाचल के साथ। हम अभी आते आते मैं संकोच भी कर रहा था, बहुत छोटा बता जहां हजारों की संख्या में लोग आए हैं लेकिन वो इस सभा के फल में पहुंच नहीं पा रहे हैं, वो वहीं बैठ गए हैं, तो बहुत अच्छा लगेगा। आपने तुरंत जो है वो हमारा आग्रह स्वीकार किया, मैं आपका आभारी हूँ। अब माल रोड पे और स्वाभाविक रूप से मेरा मानना है कि बहुत पुरानी याद है आपको बता और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का केंद्र प्रभुत्वम अमल చేస్తున్నటువంటి అజాతీక అమృత్ మహోత్సవ్ అజాతీక అమృత్ మహోత్సవ్ దాదాపు 13 పథకాలు ఏ రకంగా దేశంలో అమలవుతున్నాయి అనేటువంటి విషయం మీద ప్రధానమంత్రి గారు సుదీర్ఘంగా ప్రసంగించి వాటి గురించి కూడా వివరించారు. ఇవన్నీ కూడా బేసిక్గా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, రైతు వాళ్ళ మన రాష్ట్రంలో చేస్తున్నటువంటి రైతు భరోసా, అదే రకంగా స్వచ్ఛ భారత్, ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వటం, ఇవన్నీ స్కీముల గురించి కూడా చెప్పారు. ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు కూడా గృహాలు నిర్మించే విషయం అయితేనేమి రైతులకి వాళ్ళకి 7,500 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటువంటి విషయం ఎట్లా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశే నాకు తెలిసి మొదటి స్థానంలో ఉంది. మరి ఇందాక నేను చెప్పినట్లుగా ఈ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో త్వరలోనే నిరుద్యోగుల కోసం ఎవరైతే వ్యాపారాలు చేసుకోవాలని లోన్ల కోసం ఎదురు చూస్తూ వాళ్ళు రానటువంటి వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలతోటి క్రియేటివ్ కెపాసిటీ ఉండి ముందుకొచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఒక లోన్ మేళా అనేది కూడా త్వరలో బ్యాంకర్స్ తోటి సమావేశం చేసి దాదాపు 2,000 మందిని ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో 2,000 మందికి లోన్లు ఇవ్వడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఇది లబ్ధిదారులకి బ్యాంకులకి మధ్య ఒక వారధిలాగా పార్లమెంటు సభ్యుడిగా నేను పనిచేస్తాను. సుమారు రానున్నటువంటి 5-6 మాసాల్లో 2,000 మందికి మినిమం లోన్లు ఇప్పించాలనేటువంటిదే నా యొక్క ఆలోచన. దీనికి కలెక్టర్ గారితో అలాగే మిగిలినటువంటి అధికారులతోటి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రణాళిక సిద్ధం చేసి డెఫినెట్గా 2-3 చోట్ల ఈ మచిలీపట్నం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో 2-3 చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వీళ్ళందరికీ కూడా లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. అది కాకుండా అన్ని మున్సిపాలిటీలు డెవలప్ చేయడంలో అలాగే జల్ జీవన మిషన్ ద్వారా మరి 350 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి అలాగే మచిలీపట్నం మెడికల్ కళాశాలకి 190 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావటం, ఇవన్నింటిని కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు కృషి చేసి